రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇసుక సమస్య తాత్కాలికం అంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు. ఇక 265కు పైగా రీచ్లలో కేవలం 61 మాత్రమే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇసుక తీయడం కష్టంగా ఉంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. 90 రోజులుగా అన్ని నదుల్లో వరదలు వస్తున్న నేపథ్యంలో ఇసుకను తీయడం కష్టంగా ఉంది. సో ఇసుక సమస్య అనేది తాత్కాలికం అంటూ కూడా సీఎం జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. రైట్ ఇసుక సమస్యపై సీఎం జగన్ స్పందించారు. ఇసుక సమస్య తాత్కాలికమే అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక 265 పైగా రీచ్లలో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయంటూ కూడా, ఇక 90 రోజులుగా అన్ని నదుల్లో వరదలు వస్తున్న నేపథ్యంలో ఇసుక తీయడం కష్టంగా ఉంది అంటూ కూడా, ఈ నేపథ్యంలోనే లారీలు ట్రాక్టర్లు వెళ్ళడం కూడా కష్టంగా ఉంది. గత 5 ఏళ్లలోనే ఈ ఇసుక మాఫియా నడిచింది, ఇప్పుడైతే లేదు, ఈ సమస్య అనేది తాత్కాలికం అంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. రైట్ ఇసుక సమస్యపై సీఎం జగన్ స్పందించారు. ఇసుక సమస్య తాత్కాలికమే అంటూ కూడా ఆయన తెలిపారు. ఇక 265 పైగా రీచ్లలో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయంటూ కూడా, 90 రోజులుగా నదుల్లో వరద వస్తున్న క్రమంలో లారీలు ట్రాక్టర్ వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంది అంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్యాంపు కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖతో పాటు ఇసుక కొరత అంశం పైన కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. నిన్న ఇసుక కొరతకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ లాంగ్ మార్చ్ కు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం జరిగింది. ఇసుక కొరత వల్ల ప్రజలు తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యను లాంగ్ మార్చ్ లో ఏదైతే పవన్ కళ్యాణ్ నిరసన రూపంలో తెలియజేశారో దానికి సంఘీభావంగా వారు కూడా పాల్గొని ఇసుక వల్ల తాము ఎంత ఇబ్బంది పడుతున్నామనే అంశాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరోవైపు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఇసుక కొరత విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇసుక కొరతకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఈ రోజు క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గత ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.